దీపికా కడారి ఒక్కతే ఎందుకు మాట్లాడాలి ఒక దళిష దళిత్ ఇష్యూ అయితే రాష్ట్రంలో ఒక ఇష్యూ అయితే సోషల్ మీడియాలో దీపికా కడారి ఒక్కతే ఎందుకు మాట్లాడాలి వై షుడ్ ఐ ఓన్లీ టాక్ అబౌట్ ఇష్యూస్ నేను మాట్లాడకపోతే నా మీద పోస్టులు వాళ్ళకమ్ముడు పోయింది వీళ్ళకి అమ్ముడు పోయింది అది ఆ ఓటు ఈ కోటు ఏంటిది మా అంటే నేను లేకపోతే వాయిస్ లేదా దళిత్ వాయిస్ లేదా పోనీ లేదని ఒప్పుకోండి నో వీ డోంట్ హ్యావ్ అ వాయిస్ అని అట్లా నా ఒప్పుకోండి నేనెందుకు రియాక్ట్ అవ్వాలి మీరెందుకు రియాక్ట్ కారు అంటే మీరు రియాక్ట్ అయితే ఆ వాయిస్ రీచ్ అవ్వట్లేదు దీపిక మాట్లాడితేనే రీచ్ అవుతుందనా సో ఈ గత నాలుగైదు ఇన్సిడెంట్స్లో నేను మాట్లాడలేదు అనేసి నా నా మీద మాట్లాడకపోవచ్చు నేను ఐ కుడ్ హ్యావ్ హ్యాడ్ అదర్ ఇష్యూస్ నా హెల్త్ బాగోకపోవచ్చు నేను సంథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ టు మీ ఐ డి నాట్ టాక్ మాట్లాడాలని నేను మాట్లాడతాను ప్రతి విషయం రాసిచ్చానా నేను మాట్లాడలేదు దానికి నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు Then I, then I asked a question. a question again. Simple and straight question. Deepika kadari praja I'm not an MLA. Yes, I care about people. Yes, I care about my community. And I care about all the people. Not just my community. I care for everyone. I care for the poor people. I care for the welfare of the people. I care for my people. That's all. సింపుల్ అండ్ స్ట్రెయిట్ క్వశ్చన్ నేను ప్రజాప్రతినిధి కాదు కానప్పుడు ప్రజాప్రతినిధులని మీరు అడగాల లేదా పోలీస్ వాళ్ళు జులుము చేస్తున్నారు పోలీసు వాళ్ళు కొడుతున్నారు పోలీసు వాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోతున్నాయి అన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడాలా మాట్లాడకూడదా హోమ్ మినిస్టర్ గారు ఖండించాలా ఖండించకూడదా నేను చూడలేదు మరి ఖండించడము నేను చూడలేదు ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ప్రెస్ మీట్స్ దెర్ హ్యాస్ టు బీ సమ్ వైజాగ్ గ్యాస్ లీక్స్ డిజా ఆమెకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అప్పచెప్పారు హోమ్ మినిస్టర్ కాకుండా నేను అప్పుడే వాయిస్ వాయిస్ అవుట్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ వైజాగ్ ఇష్యూ వైజాగ్ గ్యాస్ లీక్ ఇష్యూ చాలా క్రిటికల్ కాబట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు వెరీ గుడ్ తన తాను అనౌన్స్ చేశారు సర్టన్ అమౌంట్ వెరీ గుడ్ బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని మీకు మనం అప్పు చెప్పాం కదా సుచరిత మేడంకి కనీసం ప్రెస్ మీట్ అన్న పెట్టాలి కదా ఓకే షీజ్ షీజ్ షీఈ్ నాట్ గోయింగ్ టు వైజాగ్ అగ్రీడ్ దెన్ కనీసం బయ ఇక్కడున్నా ప్రెస్ మీట్ పెట్టాలి కదా పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని నేను అడిగాను అడిగాను పెట్టాలి కదా ఇప్పుడు కూడా పోలీస్ చేతుల్లో తన్నులు తింటున్నారు పోలీస్ చేతుల్లో చస్తున్నాము అన్నప్పుడు తన వచ్చి మాట్లాడాలి కదా తన వచ్చి ధైర్యం చెప్పాలి కదా ప్రజాప్రతినిధులు అన్నప్పుడు ఎప్పుడూ సిస్టమ్ బయట ఉండి దిస్ సిస్టమ్ ఈస్ నెవర్ గోన్ అ చేంజ్ దిస్ ఇస్ సో కరప్టెడ్ కంట్రీ దిస్ ఇస్ ఆల్ ద పొలిటీషియన్స్ ఆర్ సో కరప్టెడ్ అని అనే వాళ్ళని నేను చూశాను కానీ నేను అలా కాదు ఐ ఆమ్ కమింగ్ అండ్ టాకింగ్ ఐఎమ్ అడ్రస్సింగ్ ద ఇష్యూస్ ఒక ఇన్సిడెంట్ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మధుసూదన్ గారు ట్రాక్టర్ల మీద తను ఫుడ్ పంచబెట్టారు అని చెప్పి దాని గురించి కూడా నేను అన్నాను ఎందుకు ఈ టైంలో వెళ్ళాలి అని ఎందుకు అది నేషనల్ టీవీలో చూపించారు కోవిడ్ కోవిడ్ ఇడియట్స్ అని సిగ్గుపోయేటట్టు నేను వత్తి హోమ్ మినిస్టర్ని అనట్లేదే నేను ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేస్తున్నారు అంటున్నాను మన పార్టీ వాళ్ళైనా కదా అయినా కూడా అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూ ఏజ్ పాలిటిక్స్లో ఇంకా ఇంకా తప్పు చేసినా తప్పు చేసినా కూడా వెనకేసుకొని రావడము ఓకే వెనకేసుకొని వస్తాము బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ దేర్ ఆర్ సమ్ క్రిటికల్ థింగ్స్ దట్ వెన్ నీడ్స్ టు బి అడ్రస్డ్ దే నీడ్ టు బి అడ్రస్డ్ హోమ్ మినిస్టర్ గారు షీ నెవర్ కేమ్ అవుట్ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు నేను తర్వాత ఈ పలాస ఇన్సిడెంట్ లో పోలీసు ఆ అబ్బాయిని కడుపులో తంతున్నాడు అని చెప్పి నేను ఐ టుక్ ఇనిషియేటివ్ ఐ కాల్డ్ ద ఎస్పి అమిత్ శ్రీకాకుళం నేను చెప్తున్నాను ఆ వీడియోలో లైవ్ లో చెప్తున్నాను కాదని ఎవరైనా ప్రూవ్ చేస్తారా చేయండి గో టు అమిత్ సార్ నా దీపికా గడారి ఫోన్ చేసిందా లేదా అని శ్రీకాకుళం టెక్కలి టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను కాదు అక్కడ జరగలేదు ఇన్సిడెంట్ అంటే డైరెక్ట్ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడితే తను చెప్పాడు ఎక్కడైందో ఇన్సిడెంట్ దెన్ ఐ కాల్డ్ దట్ లోకల్ పోలీస్ స్టేషన్ అండ్ ఐ ఫౌండ్ అవుట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అప్పుడు సస్పెండ్ చేశారు అని చెప్పారు ఆ తర్వాత తను ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ప్రెస్ మీట్ పెట్టాలి యాజ్ అ లీడర్ షిన్యూస్ నో ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అని అంటే ఉండొచ్చు దట్ డజన్ మీన్ మనము వాయిస్ అవుట్ చేయకూడదు మనం చెప్పకూడదు నేనేమి తిట్టట్లేదు ఏమనట్లేదు నన్ను ఎందుకు అడుగుతున్నారు వైఎం ఐ రెస్పాన్సిబుల్ దీపిక ఎందుకు మాట్లాడట్లేదు దీపిక అరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో వాళ్ళు అంటారు వెన్ ఐ సపోర్ట్ వెన్ ఐ సపో సపోర్ట్ మై కమ్యూనిటీ దే కమ్ అటాక్ మీ వెన్ ఐ సపోర్ట్ మై కమ్యూనిటీ దే అటాక్ మీ అండ్ వెన్ ఐ డోంట్ అడ్రస్ ఎనీథింగ్ దీస్ పీపుల్ కమ్ అండ్ అటాక్ మీ అంటే అటు ఇటు అటు ఇటు ఏంటి నన్ను బోత్ సైడ్స్ వోంట్ అటాక్ మీ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇస్ మీరు ట్రోల్ చేసుకున్నా మీరు ట్రోల్ ఐ డోంట్ కేర్ ఫర్ ట్రోలర్స్ ఆనెస్ట్లీ నేను అసలు ట్రోలర్స్కి నేను అస్సలు అస్సలు అంటే అస్సలు నేను ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఫర్ యూ గైస్ మీరు ఏమైనా ట్రోల్ చేసుకోండి ఏంటేంటో ఏంటేంటో వింటున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటి యుఎస్ ఎన్ఆర్ఐ గ్రూప్స్లో నుంచి నన్ను తీసేశారా హౌ డేర్ ఎవరు తీసేశారు ఎవడు వాడు తీసింది దీపికా కడారిని ఎవడు వాడు తీసింది తీసిన వాడి పేరు చెప్పండి ఎవడికి ఉంది దమ్ము దీపికా కడారిని వాట్సాప్ గ్రూప్స్లో నుంచి తీసేయడానికి తీసిన వాడు ఎవడు ఆ అడ్మిన్ ఎవడు అంత సీన్ ఉందా నన్ను తీయడానికి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్స్ చెప్పండి లైవ్ పెట్టి చెప్పమని చెప్పండి ఎవడినైనా అమెరికాలో దీపికాని మేము తీసేశాము అని ఊరుకుంటున్నానని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రశ్నించాలి అది ఏ పార్టీలో ఉన్నా ఎవరినైనా ప్రశ్నించే దమ్ము పెట్టుకోవాలి దమ్ము ఉండాలి దీపికా అని అడు అంటున్నారు కదా దీపిక ఈజ్ నాట్ టాకింగ్ దీపిక లై నా ఇష్టం నేను లైవ్ పెడతాను పెట్టను నా ఇష్టం నాకు పెట్టాలనిపిస్తే పెడతాను లేకపోతే పెట్టను ఏ టాపిక్ అయినా సరే ఇఫ్ ఐ వాంట్ ఐల్ డూ ఇట్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ నాట్ డూ ఇట్ మీరందరూ వచ్చి చెప్పారా ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ ఇన్ వైఎస్ఆర్సీపీ ఆర్ నాట్ వైఎస్ఆర్ ఆర్ దళిత్ ఆర్ నాట్ అ దళిత్ మీరు అందరు వచ్చి చెప్పారా డివైస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం సపోర్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక పేజ్ పెట్టి మీ మా అందరితో తిట్టించుకో అటు టీడీపీతో జనసేనతో వైఎస్ఆర్ సిపి పార్టీ రెడ్డిస్తో వైఎస్ఆర్ సిపి పార్టీ దళిత్స్ తో బయట ఉన్న దళిత్స్ తో అందరితో తిట్టించుకో దీపిక అని చెప్పి మీరు చెప్పారా పేజీ పెట్టి మాట్లాడు సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి అని ఐ ఇట్ ఆన్ మై ఓన్ బికాస్ ఐ వాంట్ డూ ఇట్ సో నేను లైవ్ పెట్టాలా లైవ్ పెట్టకూడదా ఏ టాపిక్ మాట్లాడాలి ఏ టాపిక్ మాట్లాడదు దట్స్ ఆల్ మై విష్ బికాస్ ఐమ్ ఆన్ ఆన్ ఐమ్ ఆన్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ వేరే యాజ్ హోమ్ మినిస్టర్ గారు ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్లో లేరండి ప్రభుత్వంలో ఒక శాఖలో ఉన్నారు తను షీఈ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ సమ్థింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ హర్ సిస్టమ్ ఆమె ఉన్న ఆ శాఖలో ఆమె ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు షీ నీడ్స్ టు కమ్అట్ అండ్ టాక్ అండ్ అడ్రస్ మాట్లాడాలి తను అక్కడ వైజాగ్ లో అక్కడ వైజాగ్ గ్యాస్ లీక్ ప్రాబ్లం అయితే ఇక్కడ వచ్చి ఎలక్ట్రిసిటీ బిల్లు గురించి మాట్లాడుతుంది సుచరిత మేడం షీఈస్ టాకింగ్ అబౌట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎలక్ట్రిసిటీ బిల్లుకి ఆమెకి ఏంటి సంబంధం ఎలక్ట్రిసిటీ బిల్లుకి ఆమెకి ఏంటి సంబంధం కన్స్యూమర్ డిపార్ట్మెంట్ వేరు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు షీజ్ హోమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆమెకు అప్పు చెప్పినప్పుడు ఆమె ఆ విషయాలు మాట్లాడాలి కోవిడ్ గురించి మాట్లాడుతున్నారు కోవిడ్ బాగా చూసుకుంటుంది కా చేస్తుంది ఎక్కడ చేస్తుంది ఎక్కడ మాట్లాడుతుంది ఎక్కడ పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి మీరే మీరందరే ఏడుస్తారు మళ్ళీ మాకు మాకు పదవులు లేవు మాకు అది లేదు ఇది లేదు మమ్మల్ని పట్టించుకుంటలేరు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు మా బతుకులన్నీ ఇట్లున్నాయని మీరే అంటారు కదా మీరంటే నేను నేను కూడా సో జగన్మోహన్ రెడ్డి డిసైడెడ్ దట్ హీ విల్ గివ్ ద పవర్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఒక హోమ్ ఇచ్చాడు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఇంకెన్నో ఇచ్చాడు బట్ దీస్ ఆర్ ద క్రిటికల్ థింగ్స్ ఎడ్యుకేషన్ అండ్ హోమ్ సరిపోదా టు షో యు పవర్ ఎందుకు ఆనని బద్నాం చేయాలి పదవి ఇచ్చాడు పదవి పవర్ ఇవ్వలేదు పదవి పదవి ఇచ్చాడు పవర్ ఇవ్వలేదు అని చెప్పుకున్నారు సిగ్గు లేదా మీకు అందరికీ అలా చెప్పుకోవడానికి పవర్ ఇచ్చాడు పవర్ ఉంది అది ఎగ్జిక్యూట్ చేసుకునే దముధైర్యం మనకు లేదు ఆస్ అోమ్ ఇఫ్ షీఈ్ హోమ్ మినిస్టర్ దెన్ షీ షుడ్ షీ షుడ్ బీ ఏబుల్ టు డిక్టేట్ టర్మ్స్ టు పీపుల్ షీ డ్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద పవర్ షీ ల్ టు షో ద స్ట్రెంత్ అండ్ ద కెపాసిటీ లేనప్పుడు ఎందుకు ఉండాలి ఆ పొజిషన్ దిగమని చెప్పండి దీపికా కడారిని అనడానికి ఎవ్వరికీ హక్కు లేదు నాకు ఇష్టం ఉంటే నేను లైవ్ పెడతాను ఇష్టం లేకపోతే లైవ్ పెట్టాను ఏ టాపిక్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు యుఎస్ వస్తే తనని కావాలని చాలామంది కలవనీయలేదు ఎస్ కలవలేదు ఎస్ గైజ్ ఆ రైట్ దీపిక ఎక్కడ కలుస్తే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో దీపికా కడారి పడితే ఎక్కడ దీపిక కడారికి ఎక్కడ వెళ్ళిపోతుందో దీపిక కడారి అని చెప్పి ఎస్ కలవనీయలేదు అవును కుట్రలు పన్నారు నా మీద యుఎస్లో నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు ఐ నెవర్ స్పోక్ అబౌట్ ఇట్ ఎందుకంటే నా పార్టీలో నా పార్టీ గురించి నేను మాట్లాడితే బాగోదు కాబట్టి నా పార్టీ గురించి నేను చెడ్డుగా మాట్లాడకూడదు కాబట్టి ఐ నెవర్ ఓపెన్ మై మౌత్ ఐ నెవర్ సెడ్ ఎనీథింగ్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు యుఎస్కి అని అంటే నాకు ఫోన్లు చేశారు పీపుల్ కాల్ మీ మిసేంగ్ ఐ జస్ట్ కోట ఆఫ్ ద ఫోన్ ఇప్పుడే ఫోన్ నుంచి విజయసాయి రెడ్డి గారు నా నాతో మాట్లాడారు నేను ఇప్పుడే ఫోన్ పెట్టేశాను చెప్పారు నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే దే ట్రైడ్ దర్ బెస్ట్ దట్ ఐ డోంట్ మీట్ జగన్మోహన్ రెడ్డి బికాస్ దోస్ బ్లాస్టర్స్ ఆర్ ఇన్సెక్యూర్ అండ్ ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఇవన్నీ నార్మలే థింగ్స్ వెరీ నార్మల్ ఒకరు ముందుకు వస్తున్నారు అని అంటే ఒక పది మంది కలిసి వెనక్కి గుంజడానికి ప్రయత్నిస్తారు అది చాలా నార్మల్ అండ్ ఐ అండర్స్టాండ్ దట్ అందుకే నేను దాని పెద్ద సీన్ చేయలేదు వదిలేశాను జగన్మోహన్ రెడ్డి ఆ ప్రోగ్రాము అమెరికాలో ఆ ప్రోగ్రాము చేస్తాను వస్తున్నారు అని అంటే ఐ కాల్డ్ ది ఆర్గనైజర్స్ అండ్ ఐ సెట్ దట్ ఐ విల్ హోస్ట్ ద ప్రోగ్రామ్ నేను హోస్ట్ చేస్తాను ఆ ప్రోగ్రామ్ అని నేను చెప్పాను యాజ్ అ దళిత్ యాజ్ అ దళిత్ అండ్ యాజ్ అ దళిత్ ఉమెన్ ఐ డేర్డ్ దమ్ము ధైర్యం చేసుకొని చెప్పాను వాళ్ళకి నేను హోస్ట్ చేస్తాను ప్రోగ్రామ్ అని యుఎస్ రాజకీయంగా ఇన్క్లైన్డ్ పార్టీకి ఇన్క్లైండ్ ఉన్న ఉమెన్ నేను ఒక్కదాన్నే ఐఎమ్ ద ఓన్లీ ఉమెన్ రిప్రజెంటింగ్ ద పార్టీ ఇన్ ద యుఎస్ నేను హోస్ట్ చేస్తాను అని చెప్తే వాళ్ళు ఏమన్నారు అంటే నీకంత సీన్ లేదు అని అన్నారు ఫోన్లో నాతో పేరు చెప్పాలా ఆ యథో పేరు చెప్పాలా నీకంత సీన్ లేదు పదివేల మంది వస్తారు ప్రోగ్రాంకి వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాంకి వెళ్ళాను నేను ఎందుకంటే నాకు జగనన్న ఇంపార్టెంట్ నాట్ దిస్ యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళెవరో కూడా ఈరోజు రాష్ట్రం మొత్తానికి జగ దీపిక డారి తెలుసు వాడెవడో నన్ను అన్నాడని వాడిని నేను హైలైట్ చేయడం నాకు ఇష్టం లేదు వాడెవడో కూడా మీకు కూడా తెలియదు కదా వాడిని ఎందుకు నేను హైలైట్ చేయాలని నేను నోరు మూసుకొని ఉన్నాను ఐ కెప్ట్ క్వాట్ అండ్ ఐ డిడ్ నాట్ సేవ్ ఆల్ దిస్ నేను ఏ రోజు కూడా ఎవరితో ఎప్పుడు షేర్ చేసుకోలేదు అవును బట్ వాళ్ళు నన్ను తీయలేదమ్మా వాట్సాప్ గ్రూప్స్లో నుంచి ఏ మొగాడికి ధైర్యం లేదు నన్ను వాట్సాప్ గ్రూప్స్లో నుంచి తీసేయడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా న్యూస్లు సర్క్యులేట్ చేయద్దు హోమ్ మినిస్టర్ గారు కదా ఇవి ఈ ఏమంటారు సైబర్ క్రైమ్ అంతా ఆమె చేతిలోనే ఉంది కదా మరి నేను కంప్లైంట్ ఇస్తాను తీసుకొని మరి ఎగ్జిక్యూట్ చేస్తారేమో చూద్దాము చేయమని చెప్పండి పవర్ ఉంది కదా చేతిలో సీ ఇఫ్ షూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ ఊరికే ఊరికే ఊరుకుంటుంది కదా దీపికా కళాయి మంచిగా ఉంటా నేను బట్ నన్ను కెలక్కొద్దు దయచేసి అవును ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని అంటున్నారు ఎస్ ఏం తప్పుంది ఎమ్మెల్యే ఆస్పైర్ అవడానికి ఎస్ నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఐ వాంట్ బి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నేను సపోర్ట్ చేశాను పది సంవత్సరాలుగా అండ్ ఐ వాంట్ బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ హిస్ క్యాబినెట్ ఆర్ ఇన్ హీస్ పార్టీ ఐ వాంట్ టు వర్క్ ఐఎమ్ అమన్ ఐఎమ్ ఇంటెలిజెంట్ ఐఎమ్ స్మార్ట్ ఐమ్ ఐ ఐ థింక్ ఐ హ్యావ్ ద నాలెడ్జ్ టు బీ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్ అండ్ am aspiring to that డేర్ టు డ్రీమ్ బిగ్ డేర్ టు డ్రీమ్ బిగ్ మన బ్రతుకులు అప్పుడే కదా మారుతాయి సిస్టంలో వెళ్ళాలి అని నేను అంటున్నాను యూ గైజ్ వాంట్ టు ట్రోల్ మీ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఐ డోంట్ కేర్ ట్రోల్ చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు బట్ దీపిక అక్కడ వచ్చి మాట్లాడాలి మాట్లాడాలి అంటే నేనే నేనే ఎందుకు మాట్లాడాలి హోంమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేదు అని క్వశ్చన్ చేశాను అది తప్ప హౌ కెన్ ఇట్ బీ రాంగ్ ఐ డోంట్ అండర్స్టాండ్ మళ్ళీ పోని ఏదో ఆవేశంలో హోం మంత్రి గారి మీద పోస్ట్ పెట్టానులే వదిలేద్దాము లెట్స్ నాట్ గో లైవ్ ఎందుకు మళ్ళీ అంటే దీపికా ఒకడారి మా మీద మేం మా మేం మేము భయపెట్టిచ్చేసాము గజ గజలాడిపోయింది భయపడిపోయింది అని చెప్పి మళ్ళీ ఏరా మీరందరూ నన్ను 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 ట్యాగ్ చేసి నన్ను ట్యాగ్ చేసి నా గురించి మీరు పోస్టులు పెడుతున్న మీరంతా కోన్ కిస్క గొట్టగలరా మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు మిమ్మల్ని ఎవరు గుర్తుపెడతారా నోబడి యు ఆర్ యాక్చువల్లీ నో బడీ దీపికా ఇస్ ఆల్రెడీ సంబడి డోంట్ మెస్ విత్ మీ నాకు ఏం ఫరక్ పడదంటున్నాను కదా బట్ మీరు నన్ను కెలిగితే నేను పెద్ద వాళ్ళని కెలకాల్సి వస్తుంది సో మీరే గైజ్ ఆర్ ద రీజన్ వై నేను సుచరిత మేడం గురించి మాట్లాడాల్సి వచ్చింది ఈరోజు లేకపోతే ఐ వుడెంట్ హ్యావ్ టాక్డ్ అబౌట్ హర్ దీపికా మాట్లాడట్లేదు దీపిక మాట్లాడట్లేదు దీపిక లైవ్ పెట్టట్లేదు దీపిక జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తుంది ఇక్కడ కొంతమంది ఏమో ఎప్పుడు చూసినా కులపిచ్చి కులపిచ్చి అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో జగన్నే భజన చేస్తుందని కొంతమంది అంటారు డిసైడ్ కాండి అసలు నేనేం నేనే అని మీరు డిసైడ్ కాండి ఇట్స్ రియల్లీ అనాయింగ్ నాయింగ్ నేను ఒక్కటే చెప్తున్నా నా ఇష్టం ఉన్నప్పుడు నేను లైవ్ పెడతాను ఇష్టం లేనప్పుడు నేను లైవ్ పెట్టను ఇష్టమున్న టాపిక్ మాట్లాడతాను ఇష్టమున్న టాపిక్ మాట్లాడను నా అజెండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏమన్నా అంటే వాళ్ళ మీద రియాక్ట్ అవుతారేను దట్ ఈజ్ మై ఎజెండా అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడాను ఎస్ దళిత్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను మాట్లాడాలి మాట్లాడతాను నేను ఆ వీక్ నేను బిజీగా ఉన్నాను నేను మాట్లాడలేకపోయాను తర్వాత వచ్చి మాట్లాడాను అంతలోపల లోపల అందరు రచ్చ చేశారు అండ్ దెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్

మేక్ సుచరిత గారిని అనడానికి అంత సీన్ లేదు అంత సీన్ లేదు అంత సీ ఎందుకు సీన్ లేదు సుచరిత గారిని ఎందుకు అనకూడదు ఇఫ్ షీస్ డూయింగ్ రైట్ షీఈ్ డూయింగ్ రైట్ ఇఫ్ షీఈస్ నాట్ డూయింగ్ రైట్ షీఈ్ నాట్ డూయింగ్ రైట్ ఎవరైనా సరే పార్టీలో ఎవరైనా సరే డజంట్ మ్యాటర్ చెప్పాను కదా మధుసూదన్ అన్న ఏదో ట్రాక్టర్లో వేసుకొని ఫుడ్ అంతా ఇచ్చాడంటే ఆ రోజు మనం అన్న మీద కూడా పోస్ట్ పెట్టాము అది నేషనల్ న్యూ న్యూ న్యూస్ అయింది న్యూ సెన్ న్యూ సెన్స్ అయింది ఐ హోప్ ఐ హివెన్ ఇనఫ్ క్లారిఫికేషన్ ఇంకోసారి నా జోలికి రావద్దు ఇంకా మళ్ళీ మీరు ఇప్పుడు ట్రోల్ చేసుకున్నా నేనైతే పట్టించుకోను కానీ సుచరిత మేడం గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఈరోజు లైవ్లోకి రావాల్సి వచ్చింది అండ్ ఐ హోప్ ఐ హివెన్ మై ఎక్స్ప్లనేషన్ మేడం గారు మీరు ఏమి నేనేదో మిమ్మల్ని అన్నానని మీరు ఫీల్ కాకండి మేడం గారు నేను మిమ్మల్ని అనలేదు ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దట్ యు హ్యావ్ టు ఎగ్జిక్యూట్ యువర్ పవర్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి పవర్ ఇస్తే మీ చేతిలోనే పవర్ ఇస్తే మీ కమ్యూనిటీస్ బాగుపడతాయి అని చెప్పి చారిత్రాత్మకమైన ఒక పెద్ద గొప్ప డిసిజన్ అసలు ఎవ్వరు కూడా తీసుకోనంత డెసిజన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పవర్ మన చేతిలో ఇచ్చినప్పుడు చిన్న చిన్నవి కూడా మనం చేసుకోలేకపోతే చిన్న చిన్న కూడా మనం అడ్రస్ చేసుకోలేకపోతే ఇంకా ఎందుకండి మనకు ఆ పొజిషన్స్ ఎందుకండి మనకు ఆ పవర్ అది అందరూ ఆలోచించుకోండి సిస్టమ్ మారాలి సిస్టమ్ మారాలి లేదా మారదు మారదు అని చెప్పి ఛాయ్ తాగుకుంటూ లేదా మందు కొట్టుకుంటూ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకొని పొద్దున్నే లేసి మళ్ళీ జాబ్కి వెళ్ళే రకాన్ని నేను కాదు ఐఎమ్ సంబడి హూస్ హు ఫెల్ట్ దట్ దే ఇఫ్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెన్ యూ బికమ్ దట్ చేంజ్ కావాలి అని అంటే యూ స్టార్ట్ దట్ చేంజ్ అండ్ దట్స్ ద రీజన్ నేను పాలిటిక్స్ మాట్లాడాలని డిసైడ్ అయ్యాను ఎప్పుడో అండ్ ఐ అండ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ ఇట్ మీరు ఎంత ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్ ఫర్ ద ట్రోలర్స్ మై మెంటల్ టఫ్నెస్ ఇస్ టు స్ట్రాంగ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అది కూడా తట్టుకోలేరు అ ఉమెన్ హూ ఇస్ సో కంఫర్టబుల్ అండ్ సో కాన్ఫిడెంట్ ఇన్ హర్ ఓన్ స్కిన్ పీపుల్ కె నాట్ యాక్సెప్ట్ ఇట్ ద సొసైటీ నీడ్స్ టు చేంజ్ ద సొసైటీ నీడ్స్ టు చేంజ్ ఇట్స్ మెంటాలిటీ చేంజ్ ఇట్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్ ఏ తప్పేంటి ఒక ఆడకూతురు వచ్చి ధైర్యంగా మాట్లాడుతుంది అని అంటే తప్పేంటి యు గైస్ షుడ్ బీ ప్రౌడ్ బీ ప్రౌడ్ మాలా మాదిగా ఏంటి గోళ నేను మాలా అని చెప్పానా మాదిగా అని చెప్పానా అసలు నేను నా కమ్యూనిటీ గురించి నేను నా సబ్ కాస్ట్ గురించి నేను చెప్పనప్పుడు నన్ను మీరు ఒక కాస్ట్లోకి నెట్టేసి కులపిచ్చి మీకు కులపిచ్చి నాకు కాదు అసలు నేను చెప్పలేదే ఐ డోంట్ ఈవెన్ టెల్ ఎన్ బడి నేను మాలా మాదిగా నేను కన్ఫర్మ్ కూడా చేయలేదు ఐ కుడ్ బీ ఎ మాలా ఆర్ ఐ కుడ్ బీ ఎ మాదిగా అండ్ విత్ దిస్ నోట్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ మై లైఫ్ థ్యాంక్ యూ